దాదాపు ఇవన్నీ పూర్తయిపోతున్న తరుణంలో అంటే విచారణ అయిపోయి తీర్పు వచ్చే తరుణంలో ఆయన సిఐడి ఆఫీస్ వాళ్ళ వచ్చి టీడీపీ వాళ్ళు మీ ఖాతాలన్నీ వివరాలు కావాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి తరుణంలో? ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టమొదటిసారిగా అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి జరిగింది, దాంట్లో ఎంతో డబ్బులు కనుమరుగైపోయాయి, తోచేసుకున్నారు అనే ఒక ఆరోపణలు చేశారే కానీ కోర్టుకు కానీ ప్రజలకు కానీ సాక్ష్యాధారాలని చూపించడంలో సిఐడి కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది. అయితే వీళ్ళు ఏదో ఒక కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజల మధ్యలోకి రానివ్వకుండా చేయటమే ఒక లక్ష్యంగా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఈ కుట్రల్ని ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టినా ఈ కుట్రలు ఫలించకపోగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలే అంటే తెలుగుదేశం పార్టీయో లేకపోతే అనుచరుల్లో చేయలా, ప్రజలే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రపంచానికి కూడా తెలియపరిచేలా ప్రభావితం చేసింది. అంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద కుట్ర పన్ని పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఒక భూస్థాపితం చేసేయాలని ఒక దగ్ధ అంటే ఆ కుట్ర అన్నమాట, అట్లాంటి చేసినటువంటి కుట్ర ఫలించకపోగా వాళ్ళు మదన పడిపోతూ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో రోజు అద్దాలు పగిలిపోతూ ఉన్నాయి, అధికారులను చివాట్లు పెడతా ఉన్నారు అనే అంశాలు కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాం. అంటే అసలు ఏం చేసినా వీళ్ళేమి ఆధారాలు చూపించలేకపోతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏది చేసినా అది చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి అంశంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సును కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధిని కానీ రాష్ట్రంలో ఆయన ప్రజలకు చేసినటువంటి మంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లే విధంగా తెలియజేస్తూ జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళు అసహనానికి కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతని యొక్క కూటమి ఉంటుంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల టీం అని వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అవాస్తవాలను విపరీతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదైతే ఉందో ఇప్పుడు నిన్న గడిచిన రోజు తెలుగుదేశం పార్టీకి సిఐడి నోటీసులు ఇవ్వటం కూడా మరొక కోణం ఏంటంటే ఏదో ఒక ఆరోపణ రాయి వేయటం, బురద జల్లటం, ఆ బురద జల్లే టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు నుంచి ఆ బురద తుడుచుకునే విధంగా ఒక మళ్ళీ ఒక ఇంకొక 30-40 రోజులు 50 రోజులు ప్రజలకి దగ్గరగా వెళ్ళనీయకుండా ఇప్పుడు బెయిల్ వచ్చింది కానీ ప్రజలతో మాట్లాడటానికి కానీ రాజకీయంగా ప్రజలకు నేను మంచి చేశానని ఆయన చెప్పుకోవడానికి వీలు లేకుండా ఆ బెయిల్ కండిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది రేపు పొద్దున్న తీర్పు వస్తుంది, ఈ బెయిలే కాదు స్క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చి ఈ కేసే దుర్మార్గమని అక్రమమని కొట్టేసే పరిస్థితి వచ్చింది, దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేయాలి ఎలా చేయాలని ఉద్దేశంతో కొత్తగా మళ్ళీ రెడ్ వచ్చే మొదలొచ్చాను సామె తింటూ ఉంటాం, మరలా ఇంకో కేసు పెట్టి దీన్ని మొదలుపెట్టి అది అయ్యేలోపు ఇంకోటి పెట్టి ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ప్రజల మధ్యలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో చేసే దురుద్దేశమైనటువంటి విధానాలు జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ ఈ వీటన్నిటిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ జగన్ ఎందుకు రాకూడదు అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ చెప్తున్నారు పేదల పక్షాన పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాడు ఈరోజు జగన్, రాజకీయంగా బలహీనపడిన వాళ్ళందరికీ కూడా ఉన్నత రాజకీయ పదవులు ఇచ్చారు, ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు, అందుకే ఆయన రావాలి మళ్ళీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజలు నిజంగా ఆయన నమ్ముతున్నారా మళ్ళీ రావాలని ఏం చెప్తారు? ప్రజలు ఆయన నమ్మారు, నమ్మి 5 సంవత్సరాలు పరిపాలన అప్పచెప్తే ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ఆది నుంచే అనేకమైన అంశాలు ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి ప్రజలు కష్టపడి పనిచేసుకునే అవకాశం లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అంటే ప్రజలు తనంతట తాను పనిచేసుకుని తన కుటుంబ పోషణ చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. ఈరోజు గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాడికి పని దొరకట్లా ప్రజలకి చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వ్యాపారాలు కానీ పారిశ్రామికీకరణ కానీ ఎక్కడా కూడా జరగట్లా, అభివృద్ధి జరగట్లా, కూలి పనులు చేసిన వాళ్ళు, కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు, చివరికి ఈ దేశానికి వెన్నుముక రైతు అంటే రైతు కూలీలకు కూడా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే దాల్వా వేస్తే కొనే పరిస్థితి లేదు, మీరు దాల్వా వేయద్దు కబడ్దార్ అని చెప్పి రైతును బెదిరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
మరి ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పనితీరు నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రజలు అతను నమ్మారు కాబట్టి నమ్మి ఆ రోజు నమ్మారు, కానీ ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అతను రావాలి అని కాదు, ఎందుకు రాకూడదు, ఇతను రాకుండా ఉండాలి, ఇతన్ని రానివ్వకుండా ఉండాలి అని ప్రజలు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. మరి ఎంతోమందిని నేను దళితులకు పదవులు ఇచ్చాను, బీసీలకు పదవి ఇచ్చాను అని చెప్తా ఉన్నారు, కానీ ఎవరికి పదవి ఇచ్చినా బటన్ మాత్రం నువ్వే కదన్నయ్య నొక్కేది. మా మామయ్య అన్నావు, అన్నయ్య అన్నావు, మేనమామ అన్నావు, ఇవన్నీ చూస్తే బటన్ నువ్వు నొక్కుతున్నావు, ఆ బటన్ వచ్చి మా గుండెల్లో పొడుచుకుంటుంది అన్నయ్య, కాబట్టి నువ్వు వద్దు, నీ బటన్ వద్దు, మమ్మల్ని గుండెల్లో పొడుచుకొని వద్దు. ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, ఆయన మిగతా మా మంత్రి ఎవరైనా ఒకవేళ మాకు ఎస్సీలకి మా సున్నితమ్మో లేదా అమ్మాయి వనితమ్మో ఎవరో మంత్రి అయ్యానే మేము ఫీల్ అయ్యాం. నిజంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళం మేము కూడా మా ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చారు, హోమ్ మినిస్టర్ ఇచ్చారని గర్వపడ్డాం, కానీ మా ఓనిస్టర్ రబ్బర్ స్టాంప్ అయిపోయింది, అంతా కూడా సజ్జల స్టాంపే అవుతుంది. కాబట్టి నువ్వు ఏ పదవి ఇచ్చినా అది కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే బటన్ నొక్కుతున్నావు. మా వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలలాగా ఊరేగుతూ ఉన్నారు, కానీ ఎవరికి పదవి ఇచ్చినా పదవి సంబంధించినటువంటి ఫ్లేవర్ కూడా మా వాళ్ళు అనిపించింది లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నువ్వు వాళ్ళందరికీ ఏ పదవి ఇచ్చినా ఆ పదవులకు మాత్రం వాళ్ళు ఆధిపత్యం మాత్రం మీ దగ్గరే ఉంది, కాబట్టి ఇదంతా అక్కడ బూటకం అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఈరోజు ఓట్ల విషయంలో కూడా మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలకు 3 ఓట్లు అని చెప్పేసి, సీఎం ఫోటోలు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్టులో, లేదా చెట్టుకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇలా వార్తలు వస్తున్నాయి. మరి ఒక పక్కేమో మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జల గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇలాంటి పరిస్థితులకి రిలేటివ్గా అనిపిస్తుంది కదా, ఎలా ఉంది ఏం చెప్తారు? జనరల్గా ఓటర్ లిస్టు గతంలో ఎప్పుడు చూసినా కానీ నిర్భయంగా ఉండేవాళ్ళం. ఓటర్ లిస్ట్ వస్తూ ఉంటుంది, అధికారులు పాపం టీచర్స్ అంగన్వాడీస్ వీళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ని చక్కగా తయారు చేసి 18 సంవత్సరాలు నిండిన వెంటనే నేను 98 ఆ టైంలో ఓటు వేసాను. ఆ టైం నుంచి కూడా మరి ఓటు వేసిన తర్వాత ఓటు వేసే ముందు నా ఓటర్ లిస్టులో ఓటు చూసి సంతోషపడేవాడిని. ఇబ్బంది లేదు, మనకి ఎలక్షన్ ముందు వాళ్ళే చేస్తారులే, ఒక నిర్భయంగా ఉండేవాళ్ళం. ఈ రోజున ఒక 2 సంవత్సరాల నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక రకమైన ఆశ్చర్యం, భయం, అంటే నాకు ఎలక్షన్ వస్తే ఓటు ఉండదో, ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఓటర్ ఉన్నాడు. అంటే ఇవాళ మంత్రి, ముఖ్యమంత్రి మా జిల్లా జోగి రమేష్ గారు కూడా, ఆయన మన పథకాలు వ్యతిరేకించేవాళ్ళు కానీ మన పార్టీని వ్యతిరేకించేవాళ్ళు కానీ ఓటర్గా ఉంటే ఓటర్ తీసేయండి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఆ మధ్యలో ఇంకొక మంత్రి, ఐటీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన ఓటు కానిది మనకు వేయనిది వాలంటీర్ ద్వారా తెలుసుకుని తీసేయండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పార్టీ అయితే తీసేయండి అని చెప్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి 2-3 ఓట్లు ఉంటే ఉంచండి మన ఓట్లు, అయితే మన ఓట్లు అంటుకోబోకండి అని చెప్తాను. వీటన్నిటికీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి, చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా వాళ్ళు విచలవిడిగా చేస్తూ ఉన్నారు. ఎంతమంది మీరు ఓటు అయిపోయినా మాకేసే ఓట్లు మాకు ఉన్నాయి, మేము ఓట్లు జాయిన్ చేసుకోండి నిర్భయంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉంటే ఇక అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? ఎంతో ఆశాస్పదం అంటానికి కూడా లేదు, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం రాకూడదు, ప్రజలకి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి అంటే చంద్రబాబు నాయుడు జనసేన కలిసి, టీడీపీ జనసేన కలిసి ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మొదలుపెట్టారో ఈ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఇంటికి పంపించాలని కోరుకుంటారని తెలియజేస్తారు.